బాలలనురగలు నీకు పూజలు సేయగా కొండ కోనలు దైవ కీర్తనలు పాడగా వెలసితివి మా తల్లి సాగర మాతగా వెలసితివి మా తల్లి సాగర మాతగా సాగర మాతగా సాగర మాతగా మనోజ్ఞం మనోహరం మంగళకరం సాగర తీరం మిడిసింది అల మీద పయనమయ్యింది బతుకంటే సంద్రములో తల్లి మరియ వేడుదలే తోడు వచ్చేను తనయుడే సుదేవన తన వెంట తెచ్చేను నానావా తీర మిడిసింది అల మీద పయనమయ్యింది బతుకంటే సంధములో తల్లి మరియ వేడుదలే తోడు
నీవాటు నా బతుకు నీటి మీద ఉయ్యాల నీటిలోన దొరికిందే నా మెతుకు ఇయ్యాల నారే కోసిన యేసుదే భారమని జీవన నావకు చుకాని తల్లిగా పయనం సాగుతున్న వేళ వలలే విసురుతున్న వేళ తల్లి మరియ వేడుదలే తోడు వచ్చేను తనయుడే సుదేవన తన వెంట తెచ్చేను ఇప్పుడు ఈ సిడీని ఆవిష్కరించవలసినదిగా గుంటూరు మేత్రానులు ఘనత వహించిన చిన్నపత్తిని భాగ్య పీఠాధిపతులకు వారిని వేడుకుంటున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల ద్వారా ఆ మరేమాతకి ఘనతను చేకూరవలసిందిగా కోరుచున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుకుంటున్నాం. వేదం ప్రబోధ వాక్యం సతతం స్మరంతే సాగర మాత ఏకత్రిత్వ దేవ ఎంపిక సతతం స్మరంతే సాగర మాత సాగరమాత పుణ్యక్షేత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సాగరమాత వెబ్సైట్ను తయారు చేయటం జరిగింది. ఈ వెబ్సైట్ నమూనాను మన ప్రియ పీఠాధిపతులు చిన్నాభత్తిని భాగ్య తండ్రి గారు ఆవిష్కరించి మనందరికీ చూపిస్తారు.
రక్తమే చెమటగా మట్టిని తడిపిన ఫలమే లేని రైతులమమ్మ చదువుకు తగిన కొలువుల వేటలో కాళ్ళరిగిన నిరుద్యోగులమమ్మ రోగ వేడి బాధలు తీర్చు సాయము నీవే సాగరమాత శరణు శరణు సాగరమాత సాయము నీవే సాగరమాత శరణు శరణు సాగరమాత సాయము నీవే సాగరమాత
ప్రియమైనా సాగరమాత భక్తులారా, మరి మన సాగరమాత పుణ్యక్షేత్రంలో సహాయక గురువుగా పనిచేస్తున్న ఫాదర్ మనోజ్ గారిని దేవుడు విభిన్న నైపుణ్యాలతో ప్రతిఫలతో ఆశీర్వదించాడు. తను గొప్ప ప్రసంగాలే గొప్పగా ప్రసంగించడమే కాకుండా చక్కటి వ్యాస రచనలు చేసేటటువంటి ప్రతిభను కూడా దేవుడు తనకు అనుగ్రహించాడు. ఆ ప్రతిభతోటి జాతీయ, అదేవిధంగా మన స్థానిక ఆధ్యాత్మిక పత్రికల్లో చాలా ఆధ్యాత్మిక రచనలు రచించి వానిలో గొప్ప రచనలన్నింటినీ కూడా ఒక పుస్తకంగా రూపొందించారు. ఒకసారి మనోజ్ ఫాదర్ గారిని ముందుకు రావాలని కోరుచున్నాను. మరి మీరు ఇంతకుముందు చూసే ఉంటారు, ఇప్పుడు ఈ గురువు తను చేసినటువంటి గొప్ప రచనలన్నింటినీ కూడా ఆధ్యాత్మిక ప్రసంగాలు అనేటటువంటి ఒక పుస్తకాన్ని రూపొందించడం అనేటటువంటిది మనందరం కూడా గర్వించదగినటువంటి విషయం. మన పుణ్యక్షేత్ర రెక్టర్ గారైనటువంటి చిన్నాభత్తిని హృదయ్ కుమార్ ఫాదర్ గారి సహకారంతోటి, అదేవిధంగా మన భాగ్య తండ్రి గారి ఆశీస్సులతోటి, ఫాదర్ వట్టి జోజిరెడ్డి యేసుసభ గురువు వారి పర్యవేక్షణలో ఆధ్యాత్మిక ప్రసంగాలనేటటువంటి పుస్తకాన్ని, కొంతమంది ధర్మదాతల యొక్క సహాయ సహకారాలతో మా సోదర గురువు రూపొందించడం అనేటటువంటిది అందరం కూడా అభినందించదగినటువంటి విషయం. కావున ఈ శుభ సందర్భాన అందరం గట్టిగా చప్పట్లు కొట్టి మన ఫాదర్ మనోజ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేద్దాం. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు పూజ్య పీఠాధిపతులను ముందుకు వచ్చి ఆధ్యాత్మిక ప్రసంగాల పుస్తకమును ఆవిష్కరించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అదేవిధంగా మన హృదయ్ కుమార్ ఫాదర్ గారిని సాగరమాత పుణ్యక్షేత్ర రెక్టర్ గారైనటువంటి హృదయ్ కుమార్ ఫాదర్ గారిని కూడా ముందుకు వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాము. దేవుని వాక్కును చదవడం మన లక్ష్యం, దేవుని ప్రేమను పొందడం మన ధ్యేయం, దేవుని వాక్కును విశ్లేషించడం ఆయన ఎన్నుకున్న ప్రజలకు దేవుడిచ్చిన అద్భుతమైన వరం. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు, అదే విధంగా ఫాదర్ గారికి అభినందనలు తెలియజేద్దాం. దైవ జ్ఞానాన్ని ప్రజలకు పంచాలనే తపన, దేవుని మార్గంలో నడిపించాలనే ఆశయంతో, దైవ ప్రేరణతో ఒక తపస్సుగా రచించిన ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రసంగాలు ప్రథమ కాపీని ఫాదర్ మనోజ్ గారు బిషప్ గారికి అందిస్తారు. అదే విధంగా రెండో కాపీని పుణ్యక్షేత్ర రెక్టర్ గారైనటువంటి హృదయ్ కుమార్ ఫాదర్ గారికి అందజేస్తారు. ప్రార్థన సహాయంతో నిర్మితమైన ఈ ఆధ్యాత్మిక ప్రసంగాల పుస్తకాన్ని సాగరమాత పుణ్యక్షేత్ర మహోత్సవం. అభయం శరణం మాకు నువ్వేనమ్మా, అండాదండ మాకు నువ్వేనమ్మా, అభయం శరణం మాకు నువ్వేనమ్మా. దేవుని చే ఎన్నికైన ఓ మరియమ్మ, ఆ దేవుడినే కన్న తల్లి మా మరియమ్మ. దేవుని చే ఎన్నికైన ఓ మరియమ్మ, ఆ దేవుడినే కన్న తల్లి మా మరియమ్మ. సాగరమాత స్వరాలు అనేటటువంటి పాటల పుస్తకం, అదేవిధంగా సాగరమాత వైభవ చరిత్ర అనేటటువంటి ఈ పుణ్యక్షేత్ర చరిత్రకు సంబంధించినటువంటి మరొక పుస్తకం. ఈ పుస్తకాలను రూపొందించడానికి వీరిరువురు మరి కరోనా కాలంలో ఎంతో కష్టపడ్డారు, శ్రమించారు. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల ఉపయోగార్థమై వాటిని మనకు అందుబాటులోనికి తీసుకొని వచ్చారు. ఈ జూబ్లీ జ్ఞాపికగా రజిత జూబ్లీ దీపికగా రూపొందించ
పుస్తకాలను ఈ పుస్తకాలను ఆవిష్కరించడానికి మన గుంటూరు మేత్రాసన గుంటూరు పీఠం పీఠాధిపతులు మహాపూజ్య చిన్నాబత్తిని భాగ్య తండ్రి గారిని ముందుకు రావాల్సినదిగా చప్పట్లు కొట్టి అందరం ఆహ్వానించుకుందాం. ఇప్పుడు తండ్రి గారు సాగరమాత స్వరాలు అనేటటువంటి పాటల పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. సాగరమాత స్వరాలు మరి ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉండగా అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి అమ్మ సాగరమాత తల్లికి వందనాలు తెలియజేసుకుందాం. ఆవిష్కరించిన పిదప ప్రథమ పత్రులను పూజ్య పీఠాధిపతులకు అందజేస్తారు. అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈనాడు దివ్య పూజాబల్ని సమర్పించిన పూజ్య పీఠాధిపతులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపీని తండ్రి గారు అందజేస్తున్నారు. అదేవిధంగా సాగరమాత వైభవ చరిత్ర, ఈ సాగరమాత పుణ్యక్షేత్రం ఎలా వెలిసింది, ప్రేరణ ఎట్లా అనేటటువంటి విషయాలు, ఈ పుణ్యక్షేత్ర పుట్టుపూర్వత్రాలు ముద్రించి ఒక పుస్తకాన్ని మనకు అందుబాటులోనికి తీసుకొని వచ్చారు. ఆ పుస్తకమే సాగరమాత వైభవ చరిత్ర. మరి ఈ విశిష్ట పుస్తకాన్ని ఆవిష్కరించడానికి మన గుంటూరు పీఠం పూర్వ పీఠాధిపతులు, కడప పీఠం ప్రస్తుత అపోస్తలిక పాలనాధికారి మహాఘనత వహించిన గాలిబాలి తండ్రి గారిని ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి తండ్రి గారిని పుస్తక ఆవిష్కరణకై ఆహ్వానిద్దాం. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. ఇప్పుడు తండ్రి గారు పూజ్య పీఠాధిపతులందరికీ తల ఒక కాపీని అందజేస్తారు.